ఆ రోజు శనివారం పద్మ తలస్నానం చేసి తెల్లచీర తెల్ల జాకెట్టు తొడిగి మల్లె పువ్వులు తలనిండా తురిమి కళ్లకు కాటుక పెట్టుకున్నది ఓ కొబ్బరికాయ పువ్వులు అగరబత్తులు తీసుకుని వాణి ఇంటికి బయలుదేరింది హనుమాన్ గుడికి ఇద్దరూ కలిసి వెళ్లాలని ముందు రోజు మాట్లాడుకున్నారు కూడాను అప్పటికే వాణి తయారై పద్మ కోసం ఎదురు చూస్తున్నది పద్మ రావటంతో ఇద్దరూ కలిసి హనుమాన్ గుడికి దారితీశారు గుడి ముందు భిక్షగాలు నిండి ఉన్నారు చేతులలో పాత్రలు పాత్రలలో ఒకటి రెండు పైసలు మాత్రం ఉన్నవి గుడి ముందు ఉన్న భిక్షగాలు వయసు దాటిన వాళ్ళు వయసులో ఉన్నవాళ్ళు కుంటి రోగులు బక్క చిక్కిన శరీరాల కంటుకుని పాలు తాగుతున్న పసికందులు బాబు పైసా దొరా పైసా స్వామి పైసా అంటూ కేకలు మిన్నంటుతున్నాయి కానీ పది మందిలో ఏ ఒక్కరో ఇద్దరూ రెండు పైసలు వేసిపోవటం మినహా మరెందరూ దయచూపటలేదు భిక్షగాలపైన అందుకే పేదవాళ్ల దరిద్రం పెద్దల వరకు చుట్టుకోపోతుంది కూడాను చూసి చూడనట్టు తప్పుకునే ధనికుల వంటల్లో ఉడికే మెతుకులే అవుతాయి నిరుపేదల ఆ ఆక్రందనలు అందుకే ఓ పైసా దానం చేసి అందుకో ఆ అందుని ఆవేదనపు అటుకులను వాణి పద్మ గుడిలోకెళ్లారు గుడి చుట్టూ మూడుసార్లు తిరిగారు మనసును తమ ప్రేమికుడు తమకు దక్కాలని మనసారా కోరుకున్నారు ఫ్యాక్టరీ సైరన్ మోగింది కొబ్బరికాయ సరిగ్గా పూజారి చేత పగలలేదు అయినా దాన్ని అంతగా గమనించలేదు పద్మ ఐదు నిమిషాలు గుడిలో కూర్చుని బయటకొచ్చారు వాణి నీకో విషయం చెప్పాలని ఉన్నాను ఏమిటి అంత రహస్యం త్వరగా చెప్పు ఆతృతగా అన్నది వాణి చచ్చా దారిలో ఎవరైనా వింటే పోవులే అవును నా జీవితానికి సంబంధించిన రహస్యం అది మరి కొంచెం దూరం మాటల్లోనే నడిచారు ఓ చోట ఆగారు చెప్పాలంటావా సరే చెప్పు త్వరగా ఇక్కడ కాదు అలా చెట్ల కిందకి వెళ్లి నీడలో మాట్లాడుకుందాం ఆకాశం అందంగా అప్పుడే అరవిచ్చిన రోజా పువ్వులా ఉంది చల్లగా గాలి వీస్తుంది మబ్బులు కమ్ముకున్నందువల్ల వాతావరణం అదోలా ఉంది వాణి పద్మ చల్లని చెట్టు నీడ కింద కూర్చున్నారు చూడువాణి మగవాడంటే విసుక్కునే నేను యాదృచికంగా ఓ అందగాన్ని ప్రేమించాను నేనతని సొత్తు కావాలని మనసు ఆరాటపడుతుంది ఎవరా మన్మధుడు మనుమధుడి కంటే మంచివాడే నిజంగానా అయితే ఓషారుతూ ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు ఎవరికీ చెప్పను అయితే నా చేతిలో చేయి వేసి చెప్పు వాణి పద్మ చేతిలో చేయి వేసింది అదేనే ఆ చిత్రకారుడు పద్మ సిగలోని సిగ్గుల మల్లెపువ్వే అయ్యింది ఏమిటి అంత సిగ్గు ఆడదానికే ఆడది సిగ్గుపడిపోతే మగవాణ్ణి చూస్తే ఇంకెంత సిగ్గుపడిపోయి కందిపోతుందో ఏమిటో చెప్పవే ఆ మాటలు మానేసి అన్నది తిరిగి వాణి ఉద్దేశం తెలుసుకోవాలని పట్టుదలతో పద్మా నేనొకటి అడుగుతాను నీకు ఆ వ్యక్తి మీద ఇష్టం ఉండవచ్చు కానీ ఆ వ్యక్తికి నీ మీద ఇష్టం ఉన్నదో లేదో తెలుసుకున్నావా అదేనా ఈ మగవాణ్ణి కనిపెట్టడం కష్టంగా ఉన్నది నేనతన్ని చూస్తే నవ్వి నవ్వునట్టు తప్పుకుంటాడు మరి నేనేమని అర్థం చేసుకోవాలి అందుకే పెద్ద రచయితలు అంటుంటారట ఎంతటి సముద్రపు లోతునైనా కనిపెట్టవచ్చు కానీ ఆడదాని మనసులోతును నే కనిపెట్టలేకపోతున్నాను తుమ్మిదెల్లా ఏ పువ్వు దగ్గర పెడితే ఆ పువ్వు దగ్గర తిరుగుతారు అసలు పువ్వు కోరి రేకులు విప్పితే చూసి చూడనట్టు తప్పుకుంటారు అదేనే పిచ్చిదాన అందులో ఎన్నో నటనలు నటిస్తారు ఆ దేవుడి సాక్షిగా ఆ దేవుడు సాక్షిగా నిన్ను పెళ్లి చేసుకుంటాను నీ తోడుగా నిన్నే వలచాను త్రికరణ శుద్ధిగా అనేసి ఎన్నో కోతలు కోసి అడ్రస్ లేకుండా తప్పుకుంటారు వాళ్ళ పని పూర్తి కాగానే ఓ రోజు మా ఇంటికొచ్చాడు నీ కన్ను గీటాను కూడా మామూలుగా నవ్వుతూ వెళ్ళిపోయాడు ఎలా చూశాడేమిటి మామూలుగా చూశాడు ఓసి పిచ్చిదానా మాత్రానికే ఇన్ని కోరికలు పెంచుకున్నావే ఇంకో విషయం ఉన్నదే మనం మనం ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు చీటీ కూడా పెట్టి వచ్చాను చీటీ అంటే అదేనే ప్రేమలేఖ నువ్వే రాశావా ఎక్కడైనా ఆడవాళ్లకు మగవాళ్లు ప్రేమలేఖలు రాస్తారు ఆడవాళ్ళు వ్రాస్తే తప్ప అని నేననటం లేదు ఈ రోజుల్లో కాలేజీలో అమ్మాయిలే అబ్బాయిలకు ప్రేమ లెక్కలు వ్రాసిస్తున్నారు ఓ రోజు ఎదురుపడి ఖచ్చితంగా తేల్చుకో నాకు భయంగా ఉన్నది ప్రేమికుడు ఊరికే వస్తాడా ఏమిటే ఆయన నన్ను అడగాల్సిన మాట నన్నే అడగమంటావా ఆయన గారికి నా మీద ఇష్టం ఉన్నదో లేదో ఎలా తెలుస్తుంది ఇది జీవిత సమస్య ఆలోచించి అడుగు ముందుకు వేయాలి అవును అది నిజమే ఒకవేళ మా అన్నయ్యకు నా ఉద్దేశం తెలిపితే అలాగే చూడు అంతా మాయా చూడు పద్మా గాలిమేడల పునాదులు బహు నీరసమైనవి అని నీవు గుర్తుపెట్టుకోవాలి ప్రేమంటే ఓ రోజుతో వాడిపోయే పువ్వు కాదు పచ్చగా పది కాలాల పాటు పందిరి ఎక్కే తీగ కావాలి మూడు పువ్వుల ఆరు కాయలుగా వర్దిల్లాలి అందుకే దాన్ని పెద్దలు ప్రేమజ్యోతి అన్నారు మనం అనుకున్నది అనుకున్నట్లు జరిగేదిగా ఉంటే దేవుణ్ణి తలుస్తామా ఇలా ప్రపంచంలో ఎన్ని పెళ్లిళ్ళు జరగవంటావు అక్కడ నుండి లేచి నిలబడిన పద్మ రకరకాలుగా ఆలోచించసాగింది ఆమె వెంట వాణి కూడా లేచి నిలబడింది అంతటితో ఆ ప్రస్తావన ఆపేసి ఇరువురు ఇంటివైపుకు తిరిగారు పక్షులన్నీ నిండిన కడుపుతో గోళ్లకు చేరుకుంటున్నాయి సంధ్యారుణ కాంతులతో విశ్వభారతి వింతగా ప్రకాశిస్తుంది ఇంటికి చేరుకున్న పద్మ మనసు రకరకాలుగా ఆలోచనలో పడింది తను ఈ ప్రేమ విషయంలో ఎంతవరకు విజయాన్ని వరించగలదు తన ప్రేమ నిజమని గుడిలో గంట మోగలదా దేవుడున్నాడని ఒప్పుకోగలదు అవును నాకిది సమస్య వాణి అన్నట్టు గాలిమేడల పునాదులు బహు నీరసమైనవి విశాల ప్రపంచంలో ఎన్నో మూడు ముళ్ళు వేసుకోలేదా ఆ రోజు ఉదయం హఠాత్తుగా సుశీల తండ్రి రాఘవయ్య వచ్చారు అల్లుడి ఇంటికి ఇద్దర్ని పండుగకు తీసుకువెళ్ళటానికి ఇంకో దీపావళికి తప్పకుండా వస్తాను ఇప్పుడు మీ అమ్మాయిని తీసుకువెళ్ళని మామగారు ఖచ్చితంగా చెప్పేశాడు డాక్టర్ చక్రవర్తి ఆ మర్నాడే రాఘవయ్య సుశీలను వెంట పెట్టుకు బయలుదేరాడు ఓ రోజు సాయంత్రం చెల్లమ్మా చెల్లమ్మా అంటూ చక్రవర్తి పద్మగదిలోకి ప్రవేశించాడు వస్తున్నా అన్నయ్య అంటూ ఎదురుపడింది ఇదిగో చెల్లమ్మా పండగకు బట్టలు తెచ్చుకో వెళ్ళు డబ్బులు ఓ ఐదు వందల రూపాయలు అంటూ చక్రవర్తి చెల్లెలు చేతికి డబ్బు అందించాడు నువ్వు రాకూడదన్నయ్యా మన చంద్రం ఉన్నాడు కదమ్మా అతన్ని తీసుకుని సికింద్రాబాదుకి వెళ్ళు అంతలో ఫోన్ మోగింది ఫోన్ చేతికి తీసుకుని హలో డాక్టర్ స్పీకింగ్ అన్నాడు చక్రవర్తి నేను పద్మాలయ కాలేజీ ప్రిన్సిపల్ గారిని మా నాన్నగారికి చాలా సీరియస్గా ఉన్నది కావున బయలుదేరి రావాల్సింది ఆ ఇప్పుడే వస్తున్నాను చక్రవర్తి ఫోన్ పెట్టేశాడు చూశావు కదా పద్మ నాకు రావటానికి వీలుపడదు చంద్రాన్ని తీసుకుని వెళ్ళు అలాగే అంటూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది పద్మ చంద్రం చంద్రం అని కేకవేశాడు చంద్రం వచ్చి ఏమిటన్నట్టు చూశాడు చక్రవర్తి దగ్గర నిలబడి ప్లీజ్ ఏమనుకోకుండా మన పద్మ వెంట సికింద్రాబాద్ వరకు వెళ్ళిరా అన్నాడు చక్రవర్తి నోయ్ అన్నాడు చంద్రం అబ్బా ఇంటి పనులు పూర్తి అయ్యాయి పద్మ నే వెళ్తున్నాను అనేసి చక్రవర్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు పద్మాలయ కాలేజీ ప్రిన్సిపల్ ఇంటివైపు ఎన్ని చీరలు మార్చినా ఏదీ నచ్చలేదు పద్మకు ఆఖరుకు పాలనొరుగు వంటి తెల్లని చీర కట్టుకుని ముస్తాబాయ్ బయలుదేరింది కారు రాష్ట్రపతి రోడ్డు వైపు తిరిగి ఓ షాపు ముందు నిలబడింది చంద్రం నువ్వు కూడా షాప్లోకి రా అన్నది పద్మ అలాగే అంటూ చంద్రం ఆమె వెంట అనుసరించాడు ఓ గంట తర్వాత తను మెచ్చిన నచ్చిన బట్టల్ని తీసుకోవటం జరిగిపోయింది పద్మ ముందుగా వెళ్ళి డోరు తెరిచి కూర్చుంటుండగా ఆమె బయట చేరకున డోర్ కింద చిక్కుకుపోవటం గమనించినందువల్ల ఆమె వక్షస్థలం నుండి బట్ట కింద జారిపడినప్పుడు తదేకంగా ఆ దృశ్యాన్ని రెండు సెకన్లు చూసి అరే రే చీరా అంటూ డోర్ తీసి పైటిచంగు కొను తీస్తూ ఆమెను ఓరకనులతో చూశాడు చంద్రం అలాగే ఆమెను తినేయాలన్నట్టుగా అతని చూపులలో వాడి ఉన్నది చటుక్కున పద్మ చంద్రాన్ని గమనించి ఏమిటలా చూస్తున్నావు మధ్యలోనే చంద్రం అందుకున్నాడు మీరు చాలా అందంగా ఉన్నారు అనేశాడు ఎన్నడూ లేనంత ధైర్యం తెచ్చుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు కసురుకున్నది పద్మ అంతటితో చంద్రం తిరిగి ఏమీ మాట్లాడకుండా కారు నడిపించడం ప్రారంభించాడు కారు రువ్వును దూసుకుపోయింది రోడ్డు మీదకు దీపావళి పండగ జరిగిపోయిన రెండవ రోజది చంద్రం ఇంటిలో లేడు ఏదో బయట పని మీద వెళ్ళిపోయాడు డాక్టర్ చక్రవర్తి పద్మ మాత్రం కూర్చుని ఉన్నారు చక్రవర్తి చేతిలో పత్రిక ఉన్నది పద్మ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి కూర్చుంటూ అన్నయ్య నేను విషయం నీకు చెప్పాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నాను చెప్పు చెల్లమ్మా చక్రవర్తి ఆతురతగా అందుకున్నాడు ఏమీ లేదన్నయ్య ఇటువంటి విషయాలు ఎప్పుడు ఎక్కడ ఆడవాళ్లు బయట పెడతారని అనుకోను అయినా ఇది జీవిత సమస్య కాబట్టి రక్తం పంచుకు పుట్టిన అన్నయ్యతో చెప్పుకుంటున్నాను చెప్పు చెల్లమ్మా ఎవరో ఏదో అనుకుంటారని మనం అన్నం తినటం మానేస్తున్నామా ఒకరి గురించి బ్రతకటం లేదు చెప్పు చక్రవర్తి మాటతో పద్మకు ధైర్యం కలిగింది మీ స్నేహితుడు చిత్రకారుడు ప్రకాష్ గారిని పెళ్లి అన్నయ్య అయితే మీరిద్దరూ ప్రేమించేసుకున్నారేమిటి ఈరోజు కూడా ప్రకాష్ నాకు బజారులో కనపడ్డాడే చెల్లెల్ని తదేకంగా చూశాడు ఆమె ప్రేమించిందా లేదా అనే విషయాన్ని కనిపెట్టడానికి అదేం లేదన్నయ్యా ఆయనకు నా మీద ఇష్టం ఉన్నట్టుగానే ఉన్నది అదంతా నాకు వదిలే నేను చూసుకుంటాను అందులో తప్పేముంది ప్రకాష్ను నిలదీసి అడిగేస్తాను మా చెల్లెను పెళ్లి చేసుకోమని అప్పుడు ఏదో ఒకటి చెప్పేస్తాడు కదా ఇష్టమా లేదా అనేది అందులో నేనని చాలా ఇష్టం కూడా నా మాట కాదనడు ఏమండి అనటంతో ఎవరబ్బాయి అని చక్రవర్తి బయటకు వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు ఎదురుగా సుశీల ఏమిటి సుశీల వచ్చేటప్పుడు టెలిగ్రామ్ అయినా కొట్టి ఉంటే నేనే స్టేషన్కి వచ్చేవాణ్ణి కదా ఏమీ లేదండి మా నాన్నగారు పంపటానికే ఇష్టపడలేదు రాత్రి నాకు పీడ కలవచ్చింది దానితో ఇలా పరుగు తీసి వచ్చేసాను నువ్వు పాతకాలపు మనిషివి పీడకలేమిటి పరుగున రావటం ఎందుకని పద్మ వదినతో కుశల ప్రశ్నలు వేసిన తర్వాత మన ఊర్ల పక్కన వర్షాలేమన్నా పడ్డాయా అసలు వర్షాలే లేవు పద్మ రైతులు తిండి లేక మాడిపోతున్నారు కొందరు పాపం ఎడ్లను అమ్ముకుని బ్రతుకుచున్నారు ఎప్పుడూ ఇలాంటి కరువు కాలం ఎందుకు ఇలా దాపురించిందో కాటకం ఎవరు చెప్పలేకపోతున్నారు భోజనానికి లేవండి అన్న మాటతో అందరూ భోజనానికి లేచారు